స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆస్తులను అటాచ్మెంట్ చేసిన ఈడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఏపీసీఏడీ దూకుడును పెంచింది. 2014-19 వరకు చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమంగా 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారన్న వైఎస్ జగన్ ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది. ఈ కేసులోనే చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. గత సంవత్సరంగా స్తబ్దుగా ఉన్న కేసును సిఐడి తాజాగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను మంగళవారం ఈడీ అటాచ్ చేసింది. 370 కోట్ల ప్రాజెక్టును ఏకంగా 3,300 కోట్లకు పెంచారన్న అభియోగంపై నాటి ప్రభుత్వం కేసును నమోదు చేసి సిఐడి విచారణకు ఆదేశించింది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ డిటిసిఎల్ ఎండి ఖాన్వెల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. కుప్పంలో మద్యం దుకాణాల లాటరీ పూర్తయింది. లక్ ఎవరికి వరించిందనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మద్యం దుకాణాల లాటరీలో వింతలు విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మంత్రి నారాయణ తన వాళ్ల కోసం ఏకంగా 100 దుకాణాలకు ఆయనే స్వయంగా 2 కోట్లు ఖర్చు చేశారు. అయితే నారాయణ అనుచరుల్ని అదృష్టం వరించలేదు. కేవలం 2 దుకాణాలు మాత్రమే దక్కాయి. ఇక అందరి దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై పడింది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 10 దుకాణాలున్నాయి. వీటిలో కుప్పం మున్సిపాలిటీలో 5, మండలాల్లో మరో 5 దుకాణాలున్నాయి. మొత్తం 10 దుకాణాలు టీడీపీ నేతలకే దక్కడం విశేషం. కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు. వరుస వివాదాల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలతోనే కయ్యానికి కాలు దూవుతుండడం, ప్రతి నియోజకవర్గంలో పెత్తనం కోసం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుండడంపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆమె తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. నేడు భారత్ న్యూజిలాండ్ తొలి టెస్ట్. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు.